కథామంజుషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సత్యం శంకరమంచ్ గారు రాసిన అమరావతి కథల నుంచి అద్గదుకో బస్సు అనే కథ చదవబోతున్నానండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న జ్ఞాపకం ఉందండి చెప్తాను చిన్నప్పుడు మా ఇంటికి టీవీ తెస్తానని మా నాన్నగారు చెప్పినప్పుడు మన్నయ్య నేను చేసిన హడావుడి అంతా ఇంత కాదండి చిన్నిది పోర్టబుల్ టీవీ మా నాన్నగారు తీసుకొచ్చింది ఫస్ట్ ఫస్ట్ అయినా ఆ టీవీ కోసం మేము పడ్డ పడిగాపులు అది ఎక్కడ పెట్టాలో అని గబగబా మనం ఒక పీట రెడీ చేసేసి స్టూల్ పీట దానిపైన ఒక క్లాత్ వేసి పక్కన ఫ్లవర్ వాజ్ పెట్టి అది ఎప్పుడు వస్తుదా అని ఎదురు చూడటం మేము కూడా ఆ రోజున మధ్యాహ్నం నుంచి స్కూల్ మానేయటం ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు భలే గమ్మత్తుగా అనిపిస్తాయండి అట్లాగే మన ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తున్నా మనకి అదొక రకమైన సంతోషంగా ఉంటుంది దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఒక ఉత్సాహం అనేది మనలో ఉరకలెత్తుతూ ఉంటుందన్నమాట అట్లాగే ఈ కథలో కూడా ఆ ఊరికి బస్సు వస్తుందండి అదే కొత్తగా రావటం ఆ ఊరి వాళ్ళు కూడా బస్సును చూడటం కూడా అదే మొదటిసారి అనమాట దానికి సంబంధించిన కథ అనమాట చాలా బాగుంటుంది అసలు ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఈ కథ వింటే మీరే చూదురు పట్నం నుంచి బస్సు వస్తుంది ఎప్పుడు ఇయ్యాలే పన్నెండు గంటల వేళ ఓలమ్మ బస్సే ఇంజను బస్సా మరే డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికొచ్చి వాలిపోతుంది అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా నేల మీదే పరిగెత్తుతుంది కానీ గాలు ఎగిరినట్టుంటుందిటే ఓలమ్మ బస్సు వస్తుందే ఒరయ్యో ఇంజన్ బస్సు రో పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది నీలాటి రేవులో ఇదే చర్చ మాలక్షమ్మవారి చెట్టు దగ్గర పల్లపు వీధిలో మిట్ట మీద గొల్లపాలెం సాలపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు ఈ వార్త పొలాలకు కూడా పాకింది ఊరంతా అట్టుడిగినట్టుడిగిపోతుంది బస్సు వస్తుంది బస్సు వస్తుంది చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చాపచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్ళకెళ్ళిపోయారు చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు సాలపేటలో మగ్గాలాగిపోయాయి రేవు పడవకి జనం లేరు పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు పొలాల మీద జనం పనులు ఆపేసి పరిగెత్తుకొచ్చారు ఇళ్లలో ఆడవాళ్లు వంటలు ఆదరాబాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే నా పట్టుపరికిని ఇవ్వవే అంటున్నారు పెద్దలు చలువు పంచలు తీసి కట్టారు ఆడవాళ్ళు జడలో పూరు తురుముకొని వడ్డాణాలు పెట్టారు ఇంకా పన్నెండుగాక మునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలి వచ్చింది పెద్ద బజారు కిరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చెక్కిలాలు శనగలు పోటీగా అమ్ముతున్నారు సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గాడివాడు ఆట ఆరంభించాడు కానీ జనం దృష్టి ఆట మీద లేదు ఆ బస్సు గురించే ఆలోచనలు మన చిన్న రథం అంతా ఉంటుందంటావా రెండు గడ్డి వాళ్ళంతా పొడుగయ్యా ఊరమ్మ బస్సు ఓరయ్య బస్సు హద్గదుగో బస్సు జనమంతా ఒక్కమ్మడిగా లేచిపోయారు పిల్లలు తండ్రులు భుజాలెక్కారు గాడి వాడి ఆట ఆగిపోయింది ఊహోయ్ హోయ్ కేకలు అబ్బే బస్సు రాలేదు చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు ఎండ మాడుతోంది చెమటలు గారుతున్నాయి రోడ్డు వైపే అందరి కళ్ళు అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే దూరంగా పాయ్ పపాయ్ అందరు ఒళ్ళు జల్లు మంది అలాంటి కోత వాళ్ళు ఎప్పుడూ వినలేదు దిగ్గులు లేచినుంచున్నారు పసి తో సహా పాయ్ పపాయ్ ఆ కోత మరీ దగ్గరకు వచ్చింది విజయ శంఖంలా ఉంది ఆ కోత దుమ్ము రేగింది జనం తోసుకుంటున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు బస్సు వచ్చింది అద్గో బస్సు అద్గద్గో బస్సు బస్సుని చుట్టుముట్టేశారు ముట్టేశారు ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు ఒక్కొక్కరు అందరి ముఖాల్లో గొప్ప సంతోషం ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్లు ఆ కళ్ళలో మెరుపు అట్లాంటి సమయంలో బస్సు నుంచి దిగాడు డ్రైవరు ఏమి టీవీగా దిగాడు యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయి చూశాడు అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది మరో లోకంలోంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉస్ అన్నాడు చూస్తున్న జనం కుత కొతలాడిపోయారు పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతామా మిలటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనర్ దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు వాడు ఒక్కే ఒక్కడు అతను జట్కా సాయబు పక్కసందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు ఆ డ్రైవర్ గాడి పోజు చూస్తున్నాడు అతనికి కడుపు మండిపోతోంది ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరు ఎక్కరు నిన్నటిదాకా లాంఫారం నుంచి అడ్్రోడ్డు నుంచి ఎండ్రాయ్ నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఊరుకులు పరుగుల మీద వచ్చేసేవాడు పెళ్ళిళ్ళకి తన జట్కా పేరంటాలకు తన జట్కా మోతుబరులకు తన జట్కా పోయింది ఆ భోగం మొత్తం పోయింది జట్కా సాహిబ్కి దుఃఖం గొంతులోకి వచ్చింది బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు సందులోంచి జట్కా ముందుకు నడిపాడు బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చెల్ రే చెల్లని చెల్ అని చండ్రకోలుతో బస్సు మీద ఒక్క పీకు బీకాడు ఆ మూతకి ముసలి చెంగున ఎగిరి పరిగెత్తింది